హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐరా బిల్వాంక్ష. ఈరోజు వీడియో వచ్చేసి లెటర్ పి ఎలా కుట్టాలి అని చూపిస్తాను. మగ్గం వర్క్ సూది ఏం అవసరం లేదండి, నార్మల్ నీడిల్తోనే ఎలా కుట్టాలి అనేసి మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను పి డ్రా చేసుకుంటున్నాను. మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే పి డ్రా చేస్తున్నాను. అయితే డ్రా చేసేసాను. మనకు కావాల్సింది నీడిల్. ఇది వచ్చేసి నార్మల్ థ్రెడ్ కాదండి, రేషన్ దారము. దీంతో కుడితే బాగుంటుంది. మనం నార్మల్ దాంతో కూడా 5-6 కూడా వేసుకొని కుట్టచ్చు. నేనైతే దీంతో కుడుతున్నాను. సింగిల్ లైన్ సరిపోతుందండి. చూడండి, నేను రెండు కలిపి మూడు వేయలేదు, ఒకటే దానికి మూడు వేసాను. నేను ఇందాక మర్చిపోయి 6 గీసాను, 5 గీసుకున్నా. 6 గీసుకున్నా వస్తుంది, 5 గీసుకున్నా వస్తుంది, అది మన ఇష్టము. ముందుగా సెంటర్లో అయితే నూడిల్ తీసాను. తీసి ఎడ్జికి గుచ్చాలి. సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ సెంటర్లోనే గుచ్చి మళ్ళీ ఎడ్జికి. అట్లా 5 తీసుకున్నాను కదా నేను, ఆ 5 అట్లా తీసుకోవాలి. అన్ని సెంటర్లోనే గుచ్చి అట్లా 5 కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ సెంటర్లోనే తీసుకుంటున్నా. తీసుకొని ఫస్ట్ చూడండి, ఇక్కడ కింద తీస్తున్నాను కదా, కింద తీస్తే అది మధ్యలోదే వదిలేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ది అట్లా ఒకటి కిందకి ఒకటి పైనకి అట్లా ఒకటి వదిలి ఒకటి మొత్తం నింపేసేయాలి. అప్పుడు మనకు మొత్తం ఎండ అయిపోయేసరికి ఫ్లవర్ లాగా షేప్ వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఒకటి కిందకి ఒకటి పైనకి. చూసారా, ఫ్లవర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే కంప్లీట్ చేశానో అక్కడే దించేసి వెనకాల ముడి అనేది వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను చుట్టూ గొలుసు కుట్టు వేద్దాం అనుకుంటున్నా. గొలుసు కుట్టు కోసం నేను తీసుకున్నది కాటన్ థ్రెడ్ తీసుకోలేదండి, జరీ థ్రెడ్ తీసుకున్నా. జరీ థ్రెడ్ కూడా నేను మగ్గం వర్క్ సూదితో కుట్టట్లేదు, నార్మల్ నీడిల్తోనే కుడుతున్నాను. ఇక్కడ కూడా చూసారా, నేను రెండు పొరలు వేయలేదు, సింగిల్ పొరనే వేసి ఆ సింగిల్ దానికే నాట్ వేసాను. ఇది నార్మల్గానే అట్లా ఉంచుకున్నాను. సేమ్ చుట్టూ రివర్స్, ఈ చుట్టూ మొత్తము గొలుసు కుట్టు కుట్టాను 2 లైన్స్. చూడండి ఎలా తీసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ గొలుసు కుట్టు తెలిసి ఉంటే ఈజీ అవుతుంది. చూడండి ఏం లేదండి, ఒక గొలుసు తీసుకున్న తర్వాత దాంట్లో నుంచే మళ్ళీ సూది తీసుకొని దానికి ఒక గొలుసు అనేది వేసేసేయాలి. సింపుల్. చూడండి, మీకు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా, నేను మొత్తం కంప్లీట్ చేశాను, డబల్ లైన్ వేశాను. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను లీవ్స్ కోసం అనేసి. సిల్క్ థ్రెడ్ తీసుకొని రెండు పొరలు, ఒకటేస్తే రెండు పొరలు వస్తాయి కదా, అట్లా వేసుకొని రెండింటికి నాట్ అనేది వేసేసాను. ఇక్కడ చూసారా లీఫ్ నేను ఎలా గీసుకున్నాను. నార్మల్ లీఫ్ అయితే పెద్దగా అయిపోతుందని జస్ట్ సింగిల్ లైన్ స్టిచ్ లాగా వేద్దామనేసి చిన్నగా అయితే తీసుకున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక చుట్టూ కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి ఫ్రెంచ్ నాట్స్ అనేటివి వేస్తున్నా నేను. చూడండి ఎలా వేస్తున్నాను. ముందుగా సూది కింది నుంచి తీసుకొని సూదిని అలా పట్టుకొని, మన ఇష్టం ఇవి, నేను 5 or 6 వేసినట్టున్నా. నెక్స్ట్ అక్కడే పక్కలే దింపాలన్నమాట. అది ఇది చిక్కు పడకుండా అలా చేతిలో పట్టుకొని టైట్ చేసేస్తే మనకు నాట్ అనేది పడిపోతుంది. మనం ఇక్కడ ఫ్రెంచ్ నాట్ అన్నా వేసుకోవచ్చు, ముడి కుట్టు అన్నా వేసుకోవచ్చు, మల్లె మొగ్గలన్నా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫ్రెంచ్ నాట్ అనేది ఇక్కడ వేస్తున్నాను, అది మీ పర్సనల్ ఆప్షన్. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.